ప్రకాశం జిల్లా పెదదోనాల మండలంలోని స్థానిక ఎంఈఓ కార్యాలయం ఆవరణంలో ప్రపంచ లూయిస్ బ్రెయిలీ దినోత్సవంను మండల విద్యాశాఖాధికారి మస్తా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మస్తా నాయక్ మాట్లాడుతూ, లూయిస్ బ్రెయిలీ అంధులకు అనుకూలంగా బ్రెయిలీ లిపిని కనుగొనడం అత్యంత గొప్ప విషయమన్నారు. అందరితో పాటు సమానంగా బ్రెయిలీ లిపి వల్ల నేడు సమానంగా చదువుతూ ఉద్యోగాలు కూడా రాణిస్తున్నారని తెలియజేశారు. ఎటువంటి వివక్షత చూపకుండా అందరం కూడా ఆదరించాలని తెలియజేశారు. ఫిజియోథెరపీ కూడా విద్యార్థులు తప్పనిసరిగా చేయించుకోవాలని మస్తా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, షరీఫ్, సిఆర్పీలు, కోటేశ్వరరావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మరి బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన ఐఆర్పి టీచర్ కోడేశ్వరరావుకు, మరి కార్యక్రమంలో పాల్గొన్న ఈ పాఠశాల మాస్టర్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయమని కోరి ఉన్న సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి బ్రెయిలీ గారి గురించి సారులు చెప్పారు. మరి ఆయన అంధత్వాన్ని జయించి ఎంతోమందికి చదువుకునే అవకాశం కల్పించిన మహనీయుడు. ఆయన బ్రెయిలీ లిపిని మరి కనుగొనడం జరిగింది. దాని ద్వారా మరి చాలామంది ఈరోజు చక్కగా చదువుకొని మరి ఉన్నత స్థాయికి వెళుతున్నారు. దానికి ప్రధాన కారణం ఆయన కనుగొన్న లిపి వల్లనని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తర్వాత అదే రకంగా ఈ దివ్యాంగ విద్యార్థులకు చాలా మేధాశక్తి ఉంది. ఎందుకంటే వాళ్ళకు శరీరంలో ఏదైనా లోపం ఉండవచ్చు, కానీ వాళ్ళకు చాలా మేధాశక్తి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా కూడా ఒక్కసారి వినగానే చక్కగా గుర్తుపెట్టుకుని దాన్ని సమాధానించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ దివ్య దృష్టి అనేది ఒకటి ఉంటుంది. మరి ఈరోజు ప్రభుత్వం కూడా అనేక రకాల కార్యక్రమాలు వాళ్ళ కోసము నిర్వహిస్తుంది. మరి భవిత సెంటర్స్ను ఏర్పాటు చేసి మరి భవిత సెంటర్స్ ద్వారా ఈ దివ్యాంగ విద్యార్థులకు అందరికీ కూడా మరి చదువు చెప్పటం, మరి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మరి కల్పించడం జరుగుతుంది. తర్వాత అదే రకంగా మరి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల పథకాలు మరి ఈ విద్యార్థులతో వర్తించి వీళ్ళకు కూడా మనకు ఆర్థిక చేతులు అందిస్తున్నారు. మరి అమ్మఒడి కానివ్వండి, జగనన్న గవర్నమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ తర్వాత అదే రకంగా పాఠశాలలకు వచ్చే మరి విద్యా కానుక కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఈ పిల్లలకు కూడా ఇస్తున్నాం. మరి మీరు చక్కగా చదువుకోవాలి, మరి చక్కగా చదువుకున్నప్పుడే భవిష్యత్తు అనేది ఉంటుంది. అదే రకంగా మిగతా విద్యార్థులకు కూడా మరి ఈ విద్యార్థులకు కొంచెం చేయుతాం ఇవ్వాలి. ఎందుకంటే మరి వాళ్ళు ఏదైనా ఒక లోపం ఉన్నప్పుడు వాళ్ళు సరిగా మనతో పాటు ఉండలేదు.